నమస్కారం. వినిపించే కథల ఆత్మీయ శ్రోతలకు వెంపటి కామేశ్వరరావు సాదర స్వాగతం. ఈరోజు మీరు వినబోయే 235వ కథ వికే 235 శ్రీ సత్యం మందపాటి గారి కథ శుక్లం. రచయిత శ్రీ సత్యం మందపాటి వినిపించే కథల శ్రోతలకు పరిచితులే. వారి కథలు జీవితమే సఫలము, ఆశ నిశాంతంలో మరో ప్రస్థానం, మాతృత్వానికి మరో మణిహారం గతంలో నేను వినిపించాను కదా. సత్యం మందపాటి గారు ఎంఇ త్రివేంద్రంలో విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్లో 10 ఏళ్ళు సేవలందించారు. దాదాపు 39 ఏళ్ళుగా టెక్సాస్లో ఎంతో తృప్తికరమైన జీవితాన్ని అనుభవిస్తున్నారు. సాహిత్యం వారి ప్రవృత్తి. 1966 నుంచి ఎన్నో కథలు, నవలలు, కవితలు, నాటికలు, వ్యాసాలు, శీర్షికలు వారి కలం నుండి జాలువారాయి. సాలూరి వాసురావు సంగీత దర్శకత్వంలో ఎస్పి బాలు, శైలజ వారు వ్రాసిన 9 పాటలను పాడారు. ఆ సీడీ అంటే తనకు ఎంతో ఇష్టం అంటారు. వారి కథ బృందావనం లఘు చిత్రంగా రూపొందింది. చైతన్య భారతి, వంశీ ఇంటర్నేషనల్, సప్న, సిరి ఫౌండేషన్, వంశీ కల్చరల్ ట్రస్ట్, ఫ్రెండ్షిప్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా, వంగూరి ఫౌండేషన్, తానా, ఆట, తామ, టాంటెక్స్, టాక్స్ మొదలైన సంస్థల ద్వారా ఎన్నెన్నో బహుమతులు, ప్రశంసాపత్రాలు, పురస్కారాలు అందుకున్నారు. 2019లో వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వారి జీవన సాఫల్య పురస్కారం స్వీకరించారు. వారి కథ శుక్లం ఇప్పుడు వినిపిస్తాను. ఈ కథ 2015 జూన్ సంచిక ఆంధ్రభూమి మాసపత్రికలో ప్రచురించబడింది. మూర్తిగారు, నేను అమెరికా వచ్చాను, 1 వారం రోజులైంది. మీ ఊరు వచ్చి మన మిత్రులందరినీ కలవాలని ఉంది అన్నారు సరోజ. రండి, తప్పకుండా, మా ఇంట్లోనే ఉందరు కానీ ఎప్పుడొచ్చేది చెబితే ఎయిర్పోర్ట్కి వస్తాను అన్నాను. మీరెప్పుడూ కాదనరని నాకు తెలుసు, టిక్కెట్ కొనగానే చెప్తాను అన్నారు సరోజ. ఎలా ఉంది మీ స్కూలు, బాగా నడుస్తోందా అడిగాను. మీ అందరి సహాయంతో బాగానే నడుస్తోంది, మీతో చాలా విషయాలు మాట్లాడాలి. ఓ, వస్తారుగా, తిరిగ్గా మాట్లాడుకుందాం అన్నాను. ఒక్కసారి మా ప్రసూనకు కూడా ఫోన్ ఇవ్వండి, మాట్లాడతాను అన్నారు. ఫోన్ ప్రసూనకి ఇస్తూ అన్నాను, సరోజ గారు ఇండియా నుంచి వచ్చారట. వాళ్ళిద్దరూ ఫోన్లో మాట్లాడుకుంటుంటే నేను ఆలోచనలో పడ్డాను. సరోజ కరుణాకర్ మాకు 25 ఏళ్ల నుంచి తెలుసు. అమెరికాలో మా ఊళ్ళోనే ఉండేవారు. భార్యాభర్తలు ఇద్దరూ చాలా మంచివాళ్ళు. ఇద్దరికీ సాహిత్యం మీద ఉత్సాహం ఉండడంతో ఎంతో సన్నిహితంగా ఉండేవాళ్ళం. ఒకరోజు సాయంత్రం ఫోన్ మోగింది. కరుణాకర్ గారికి హార్ట్ అటాక్ వచ్చిందని, హాస్పిటల్కి వెళ్ళేలోగానే హఠాత్తుగా పోయారని తెలిసింది. ఎంతో ఆరోగ్యంతో సరదాగా ఉండే మనిషి ఆయన, నమ్మలేకపోయాం. 2-3 ఏళ్ల తర్వాత సరోజ మా ఊళ్ళో ఇల్లు అమ్మేసుకుని ఒక్కరే ఇండియాకు వెళ్ళిపోయారు. ఆవిడకి మొదటి నుంచి సమాజంలో అట్టడుగున ఉన్న బీదవాళ్ళకి సాయం చేయాలని, వాళ్ళకి చదువు చెప్పించి ఒక గౌరవనీయమైన స్థానం కల్పించాలని బలమైన కోరిక ఉండేది. ఇండియాలో వైజాగ్కి వెళ్ళి అక్కడ ఒక స్కూలు పెట్టారు. రోడ్డు మీద అడుక్కుతింటున్న చిన్నపిల్లల్ని దగ్గరికి తీసుకుని చదువు చెప్పటం, ఇది అనుకున్నంత సులువు కాదు. పిల్లల్ని చదువుకు తీసుకుంటే వారికి పొద్దున్న మధ్యాహ్నం భోజనాలు పెట్టాలి, అదొక ఖర్చు. ఆదాయం తెచ్చే పిల్లల్ని స్కూల్లో పెడితే ఆ పసివాళ్ల తల్లిదండ్రులకు ఆదాయం ఉండదు. పిల్లల్ని స్కూల్లో నుంచి బయటికి లాగి మళ్ళీ రోడ్డు మీద కూర్చోపెడతారు. అందుకని ఆ తల్లికి ఏదైనా ఉద్యోగం చూపించడమో, నెల నెల కొంత డబ్బు ఇవ్వటమో చేయాలి. ఇవన్నీ అమెరికాలో ఎన్నో ఏళ్ళు ఉండి ఇండియా పరిస్థితులకు దూరంగా ఉన్న సరోజ గారికి అంత సులభం కాదు. అయినా ఆవిడ ఆగలేదు. ఎంతో కష్టపడి చాలామంది పిల్లలకి చదువులు చెప్పించి ఉపాధి కల్పించారు. కొంతమందికి కాలేజీ చదువులు చెప్పించారు. ఇళ్ళమ్మిన డబ్బులు కరిగిపోయాయి. కొంతమంది మిత్రులం తోచినంత సహాయం చేస్తున్నాం. కానీ ఆవిడ చేస్తున్న యజ్ఞంలో అది సముద్రంలో కొన్ని నీటి బొట్లు మాత్రమే. అనుకున్నట్టుగానే ఒక 10 రోజుల తర్వాత ఆవిడ మా ఇంటికి వచ్చారు. 2 రోజులు ఆవిడ చెప్పిన తన స్కూలు కథలు వింటుంటే, ఒకే ఒక్క మనిషి కేవలం సంకల్ప బలంతో మొత్తం ప్రపంచాన్ని మార్చలేకపోయినా,
తన చుట్టూ ఉన్న సమాజంలో కనీసం కొంతమంది జీవితాలని ఎలా మార్చగలరో కళ్ళకి కట్టినట్టు కనిపించి ఒళ్ళు పులకరించింది. మర్నాడు శనివారం మధ్యాహ్నం 20 మంది స్నేహితుల్ని మా ఇంటికి పిలిచాం. సరోజగారు తన పిల్లల ఫోటోలు చూపిస్తూ కొంతమంది పిల్లల్ని స్కూల్లో చేర్పించడానికి ఎన్ని అవస్థలు పడ్డారో వాళ్ళని స్కూల్లో ఉంచడానికి అంతకన్నా ఎక్కువ కష్టపడాల్సి వచ్చింది అన్నారు. వచ్చిన మిత్రులందరూ ఆవిడ చెప్పిన సంఘటనలు విని అప్పటికప్పుడే స్పందించి ఎన్నో చెక్కులు రాసిచ్చారు. ముఖ్యంగా ఆవిడ చెప్పిన ఒక కథ నన్ను బాగా కదిలించింది. ఒకరోజు గుడికి పెడుతుంటే అక్కడ ఒక 5 ఏళ్ల పిల్ల అడుక్కు తింటోందిట. ఒక చిన్న చెడ్డి, మెళ్ళో ఒక సిలువ వేసిన తాడు, అవి తప్ప ఆ పిల్ల వంటి మీద ఏమీ లేవు. ఎండకి కాలిపోతోంది ఆ పిల్ల శరీరం. గుడికి పెడుతూ బయటికి వచ్చేటప్పుడు ఆమెతో మాట్లాడాలని అనుకున్నారు సరోజగారు. వచ్చేటప్పుడు చూస్తే ఆ పిల్ల స్పృహ తప్పి పడిపోయి ఉంది. ఎండకి పడిపోయిందో ఆకలి భరించలేక పడిపోయిందో తెలియదు. అక్కడ పట్టించుకున్న వాళ్ళెవరూ లేరు. సరోజ ఆ పిల్లకి డాక్టర్ దగ్గర మందు ఇప్పించి తన ఇంటికి తీసుకువెళ్ళారు. తన దగ్గరే ఉంచుకుని చదువు చెప్పిస్తున్నారు. బాగా చదువుకుంటున్నదని, ఎంతో తెలివైన పిల్లని చెప్పారావిడ. నన్ను ఆ పిల్ల అమ్మ అని పిలుస్తుంది అన్నారు సరోజ ఎంతో గర్వంగా. ఆవిడ కళ్ళు మెరుస్తున్నాయి. ఆ కథ వింటుంటే నా కళ్ళు చెమర్చాయి. 2 చేతులు ఎత్తి సరోజగారికి నమస్కారం పెట్టాను. అవును, ఈ మధ్య బలవంతాన మత మార్పిడి చేస్తున్నారు ఇండియాలో. మరీ బీద వాళ్ల చేత మతం మార్పించటం, తర్వాత రోడ్ల మీద అనాథల్లా వదిలేయటం, దీన్ని ఆపేవాళ్ళు ఎవ్వరూ లేరు. మధ్యలో మీరెందుకు ఇలాంటి వాళ్ళని దగ్గర తీయటం? మతం మార్చిన వాళ్ళు వాళ్ళకి తిండి పెట్టలేరా అన్నది వైదేహి. వైదేహి తరహాయే వేరు. అప్పటిదాకా అక్కడ ఉన్న చక్కటి వాతావరణం ఇంకో దారి పట్టింది. సరోజగారు అనుకోని ఈ మాటలకి ఒక్కసారిగా కదిలిపోయారు. ఏమీ మాట్లాడలేదు. ప్రసూన ఆవిడ భుజం మీద చేయిబేసింది. నేను కూడా ఏమీ మాట్లాడకుండా మిత్రులు ఇచ్చిన చెక్కులన్నీ తీసుకుని ఒక కవర్లో పెట్టి సరోజగారికి ఇచ్చాను. తర్వాత 3 నెలలు గడిచాయేమో, ఉగాది పండక్కి వైదేహి కొంతమంది మిత్రుల్ని భోజనాలకి పిలిస్తే మేము వెళ్ళాం. మొత్తం 25 మంది వచ్చి ఉంటారు. మా శర్మగారి ఘంటసాల పాటలతో సమయం సరదాగా గడుపుతున్నాం. అప్పుడే హడావుడిగా వచ్చింది ప్రసూన. ఒకసారి లోపల రండి అంది. గబగబా ప్రసూన వెంట వంటింట్లోకి వెళ్ళాను. వైదేహి నేల మీద పడిపోయి ఉంది. స్పృహ లేదు. రవి వైదేహి తలని తన ఒళ్ళో పెట్టుకుని వైదేహి అని పదే పదే పిలుస్తున్నాడు. ఆవిడ కళ్ళు అలానే మూసుకుని ఉన్నాయి. కదలిక లేదు. కొంచెం గాలి తగలనియండి అంటున్నది నిర్మల. నేను గబగబా ఫోన్ తీసుకుని ఎమర్జెన్సీ నంబరు 911 పిలిచాను. 4-5 నిమిషాల్లో అంబులెన్స్ వచ్చింది. 2 పారామెడిక్స్ చకచకా లోపలికి వచ్చారు. పరీక్ష చేసి వెంటనే ఆవిడికి ఆక్సిజన్ ఇచ్చారు. ఏవో ఇంజెక్షన్లు కూడా ఇచ్చారు. ఒకతను చేతికి సెలైన్ ట్యూబ్ని తగిలిస్తున్నాడు. ఇంకొకతను హాస్పిటల్కి వస్తున్నామని చెబుతూ వాళ్ళకు కావాల్సిన పేషెంట్ పరిస్థితి సమాచారం అందిస్తున్నాడు. అప్పుడే వైదేహి కళ్ళు తెరిచింది. ఒకతను ఆమె తల మీదకు వంగి, మీ పేరు తెలుసా అన్నాడు. వైదేహి చెప్పింది. మీరెక్కడున్నారో తెలుసా అని అడిగాడు. వైదేహి అటు ఇటు చూసి, మా ఇంట్లోనే అంది. అలా హాస్పిటల్ దాకా వెళదాం అంటూ పారామెడిక్స్ 2 ఆవిడని స్ట్రెచ్చర్ మీదకి ఎక్కించి అంబులెన్స్ దగ్గరికి తీసుకువెడుతున్నారు. నా కారులో మనిద్దరం అంబులెన్స్ వెనకాలే వెడదాం పదా, ఇక్కడి విషయాలు ప్రసూన చూసుకుంటుందిలే రవితో అన్నాను. ప్రసూన కూడా అదే అంది. రవి మొదటి నుంచి అంతా చూస్తున్నాడు కనుక పారామెడిక్ వైపు కృతజ్ఞతాపూర్వకంగా చూస్తూ, సమయానికి మీరు వచ్చి ఆక్సిజన్ ఇచ్చి ఆమె సంగతి చూశారు కనుక సరిపోయింది, లేకపోతే అన్నాడు ఇక మాట్లాడలేక. అతను రవి భుజం మీద చేయి వేసి, పారామెడిక్గా చూస్తే అది నా ఉద్యోగ ధర్మం, సాటి మనిషిగా అయితే మానవ ధర్మం అన్నాడు. వైదేహిని అంబులెన్స్లో ఎక్కిస్తుంటే అతని మెడలో సిలువ ఉన్న గొలుసు బయటికి వేలాడుతోంది. అది నేను చూశాను, వైదేహి చూసింది. వైదేహి పట్టి పట్టి చూడటం కూడా నేను గమనించాను. హాస్పిటల్లో 4 గంటలు ఉంచి వైదేహిని ఇంటికి పంపించారు. మైల్డ్ హార్ట్ అటాక్, సమయానికి సహాయం లభించింది కనుక సరిపోయింది, లేకపోతే ఏమయ్యేదో చెప్పడం కష్టం అన్నారు ఎమర్జెన్సీ డాక్టర్. మర్నాడు వెళ్ళి కార్డియాలజిస్ట్ని కలవమన్నాడు.
వాళ్ళని వాళ్ళింటి దగ్గర దించి ప్రసూనాన్ని తీసుకుని మా ఇంటికి వెళుతూ టైం చూసుకున్నాను. తెల్లవారుజామున 4:30 అయింది. అప్పుడే నా సెల్ ఫోన్ మోగింది. గుంటూరు నుంచి మా మేనమామయ్య, ఎరా బాగున్నావా, ఇప్పుడక్క టైం ఎంత, ఈ టైం తేడాల గోళ నాకు ఎప్పుడూ అర్థం కాదు అన్నాడు. నేను నవ్వుతూ పర్వాలేదులే చెప్పు మామయ్య, ఎలా ఉన్నావు అడిగాను. బాగానే ఉన్నానురా, కాకపోతే కళ్ళకే సరిగ్గా కనపడి చవటం లేదు, ముఖ్యంగా కుడికను, శుక్లం వచ్చిందిట. అదేముంది, శుక్లం తీయించుకుంటే పోలా అన్నాను. తీయించుకోవడానికి భయం వేసి ఇన్నాళ్ళు ఊరుకున్నా, ఇప్పుడు చూపు పూర్తిగా మందగించింది, నలుపు నలుపుగా కనపడటం లేదు, తెలుపు తెలుపుగా కనపడటం లేదు, శుక్లం తీయించుకుంటేనే మళ్ళీ మనుషుల్ని మనుషులుగా చూడగలిగేది అన్నాడు. మా మామయ్య ఏం చెప్పినా ఆయన జీవితానికి ఏదో భాష్యం చెబుతున్నట్టుగా ఉంటుంది నాకు. అందుకే అన్నాను, నువ్వేం చెప్పినా మామయ్య అర్జునుడికి కృష్ణుడు చెబుతున్న భగవద్గీతలా ఉంటుంది నాకు అని. ఆయనకి నేనేమంటున్నానో అర్థం కాక అదేమిట్రా అన్నాడు. అదంతేలే అన్నాను నవ్వుతూ. శ్రీ సత్యం మందపాటి గారి కథ శుక్లం, వికే 235 విన్నారు. ఈ కథను నేను వినిపించే తీరు మీకు నచ్చితే లైక్ చేయండి, మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి, మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. నా వినిపించే కథల ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ అభిమానం ప్రోత్సాహం అందించండి. తప్పక చేస్తారు కదా. నమస్తే. వినిపించే కథలు.